తెలివైన దొంగ. ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగరతో అరణ్యం చేరి అక్కడ పాడుపడిన గుళ్ళోని విగ్రహం వెనక దాన్ని దాచి నిర్భయంగా మండపంలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్లల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ఒరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్త పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవటం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయింది. పెద్ద దొంగ కొంచెం సేపు ఆలోచించి, ఇందుకు నాకొక ఉపాయం తోస్తోంది. ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడైనట్టు కలవస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన బావున్నదంటారా అన్నాడు. మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తర్వాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కానీ ఎవరికి నిద్ర రావడం లేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కళ ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు. రెండోవాడు కూడా తతిమా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కళ ఊహించుకుని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకుని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులు ఉన్న ఒక మరిచెట్టు తొర్రలో దాచి వచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కళ అంటూ ఇలా చెప్పాడు. నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉంది. కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రి డబ్బంతా దొంగల పాలయ్యింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, నాయనా, నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు. నా దేశంలోని గజదొంగలను పట్టిన వాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కాని ఎవరికి ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగిపొర్లింది. నేను రాజుతో, మహారాజా, విచారించకండి, నేను ఆ గజదొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని ఉటినే అనలేదు కదా. నేను క్షణాల మీద దేశంలోని దొంగలందర్నీ పట్టుకుని రాజుకు అప్పచెప్పాను. ఆయన అన్న మాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరన్నే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను. రెండవ దొంగ మొదటివాడితో, పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కళ గురించి ఇలా చెప్పాడు. నేను డబ్బు నగలు తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తుండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకుని బుడుంగున మునిగిపోయింది. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కానీ వింత ఏమిటంటే నాగలోక వాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది. నేను నగల్ను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తెలకు బహుకరించాను. నాగదేవి తన చెలికత్తెలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్చపడిపోయి నా దగ్గరకు వచ్చి దీనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగలన్నీ నాకిచ్చేయి అన్నది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమలు కోర్చి నిన్ను వివాహం ఆడేందుకు ఇక్కడికొచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను అన్న మాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహమాడింది. ఈ విధంగా
మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను. మొదటి ఇద్దరు కళ్ళలో విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కళ గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కళలతో పోల్చితే అసలు నాది కళే కాదు. వినండి, నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడై తల చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను. కాని పెద్దన్న కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగల, వాళ్లను ఏనాడో కాలరాసేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు చిన్నన్న భుజం తడుతూ సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, నాగదేవి, నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగల, అహహ అంటూ నవ్వసాగాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాభరా పడుతూ విగ్రహం వెనక్కు పోయి ధనం మూట కోసం చూశారు. అది అక్కడ కనిపించలేదు. వాళ్లు కోపంగా చిన్నవాడి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావటం, నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడడం అంతా పత్తి అబద్ధం అన్నారు. చిన్నవాడు ఏమీ తొనక్కుండా, ఇందులో అబద్ధం ఏమీ లేదు, మన దురదృష్టం ఏమంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాజకార్యాల్లో తలమునకలై ఉండడం అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ఒరే, నిజానికి మేం ఎలాంటి కల్లో కనలేదు, నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం, అంతే, ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, నీకు ఎలాంటి కల్లో రాలేదన్నమాట, బావుంది, అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ల ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్లమై ఉండి చిన్నవాణ్ణి మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు. కథ సమాప్తం.